వైసీపీలో ఆధిపత్య పోరు నడుస్తోందా? దువ్వాడ శ్రీనివాస్ దంపతుల మధ్య ఇన్ఛార్జ్ పదవి చిచ్చు పెట్టిందా? దువ్వాడ శ్రీనివాస్ కు భార్య వాణి పక్కలో బల్లెంలా మారారా? అసమ్మతి వర్గం వెనక ఉండి వాణితో మంత్రాంగం నడుపుతున్నారా? దువ్వాడ ఫ్యామిలీ వార్ తో అధినేత ఉక్కపోతకు గురవుతున్నారా? టెక్కలి వైసీపీలో దువ్వాడ ఫ్యామిలీ వార్. దువ్వాడ కుటుంబంలో ఇన్ఛార్జ్ పదవి చిచ్చు. రెండు వర్గాలుగా చీలిన టెక్కలి వైసీపీ. అధినేతను టెన్షన్ పెడుతున్న పరిణామాలు. శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి నియోజకవర్గం అత్యంత రాజకీయ చైతన్యం కలిగిన నియోజకవర్గాల్లో ఒకటిగా పేరుంది. ఇక్కడ నుంచి టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టడంలో ఫ్రంట్ లైన్లో ఉండే అచ్చెన్నాయుడును రాజకీయంగా ఎదుర్కోవడం వైసీపీకి పెద్ద సవాల్గానే మారిందని టాక్ వినిపిస్తోంది. దీనికోసం అధికార పార్టీ ఎన్నో కుయుక్తులు పన్ని అచ్చెన్నాయుడును రాజకీయంగా దెబ్బతీయడానికి ప్రయత్నించింది. మొదట కళింగ కార్పొరేషన్ చైర్మన్ పేరాడ తిలక్, అనంతరం ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఆ తర్వాత దువ్వాడ శ్రీనివాస్ సతీమణి వాణిలను ఇన్ఛార్జీలుగా నియమించారు. అయితే రెండవ విడత మార్పులు చేర్పులు వచ్చేసరికి వాణి స్థానంలో ఆమె భర్త శ్రీనివాస్కు మళ్లీ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ దువ్వాడ శ్రీనివాస్ నియామకం తర్వాత టెక్కలి అధికార పార్టీలో అసమ్మతి భగ్గుమంటోంది. శ్రీనివాస్ నియామకాన్ని రాజకీయ ప్రత్యర్థిలో లేక సొంత పార్టీకి చెందిన ఇంకెవరైనా నేతలో వ్యతిరేకిస్తున్నారనుకుంటే పప్పులో కాలేసినట్టే. దువ్వాడ శ్రీనివాస్ సతీమణి వాణి ఇప్పుడు అసమ్మతి నేతలకు నాయకత్వం వహిస్తుండటంతో రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. దువ్వాడ శ్రీనివాస్ దంపతుల మధ్య గత కొంతకాలంగా విభేదాలు నడుస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. శ్రీనివాసును తప్పించాలని అప్పట్లో ఆయన సతీమణి వాణి సీఎం జగన్ను కలిసి విజ్ఞప్తి చేశారు. దీంతో రాత్రికి రాత్రి దువ్వాడ శ్రీనివాస్ స్థానంలో వాణికి ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు. ఆ సమయంలో మహిళా సాధికారతకు పెద్దపీట వేసి వాణికి ఆ పదవి కట్టబెట్టామంటూ వైసీపీ నేతలు ఊదరగొట్టారు. అయితే దువ్వాడ దంపతుల మధ్య ఉన్న విభేదాలు తారాస్థాయికి చేరడంతోనే శ్రీనివాస్ ఇన్ఛార్జి పదవికి ముప్పు వాటిల్లిందని అప్పట్లో పెద్ద చర్చే సాగింది. అప్పటినుంచి ఎడముఖం పెడముఖంగా ఉంటున్న దువ్వాడ దంపతులు ఇప్పుడు టెక్కలి అధికార పార్టీ రాజకీయాన్ని రక్తి కట్టిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రత్యర్థుల సంగతి అటుంచితే భార్యాభర్తలిద్దరూ రాజకీయ ఆధిపత్యం కోసం పోటీ పడుతుండడం పార్టీ వర్గాల్లో కాకరిపుతోంది. ఈనాళ్ళు దువ్వాడ శ్రీనివాస్ ఒంటెద్దు పోకడ్లను భరించలేని నేతలంతా వాణి వర్గంలో చేరిపోయారు. వచ్చే ఎన్నికల్లో వాణి పోటీ చేస్తారన్న అంచనాలతో శ్రీనివాస్ వ్యతిరేక వర్గం ఆయనకు దూరంగా ఉంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. కానీ ఉన్నట్లుండి వైసీపీ హైకమాండ్ మళ్లీ శ్రీనివాస్కు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించడంతో దువ్వాడ ఫ్యామిలీ రెండు గ్రూపులుగా విడిపోయింది. ఇప్పుడు టెక్కలిలో శ్రీనివాస్ వర్సెస్ వాణి అన్నట్లు అధికార పార్టీ రాజకీయం సాగుతోంది. మరోవైపు వాణి వర్గానికి చెందిన నేతలు శ్రీను నాయకత్వంపై బహిరంగంగానే అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. ఇటీవల వరుసగా శ్రీనివాస్కు వ్యతిరేకంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అక్కడితో ఆగకుండా దువ్వాడ శ్రీనివాస్ నియంతృత్వ పోకడలపై దుమ్మెత్తిపోస్తున్నారు. మూలపేట పోర్టు కాంట్రాక్టర్లతో చేతులు కలిపి కోట్ల రూపాయలు దండుకున్న దువ్వాడ శ్రీనివాస్ నిర్వాసితుల జీవితాలతో ఆటలాడుకున్నాడంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇదిలా ఉంటే దువ్వాడ శ్రీనివాస్ వ్యతిరేక వర్గం స్పీడ్ పెంచడం వెనుక తెర వెనుక ఆయన సతీమణి వాణి హస్తం ఉందంటున్నారు అధికార పార్టీ నేతలు. ఇప్పటికే దువ్వాడ ఫ్యామిలీలో ఉన్న విభేదాలను చక్కదిద్దేందుకు ప్రయత్నించి జగన్ విఫలమైనట్లు టాక్ వినిపిస్తోంది. ఓవైపు బలమైన ప్రత్యర్థిగా ఉన్న అచ్చెన్నాయుడుతో పోటీ పడడానికి నానా తంటాలు పడుతున్న వైసీపీ పెద్దలకు దువ్వాడ దంపతుల మధ్య ఉన్న విభేదాలు తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్ ఎన్నికల్లో పోటీ చేస్తే ఖచ్చితంగా ఓడిస్తామంటూ వాణి వర్గం బహిరంగంగానే హెచ్చరిస్తోంది. ఈ పరిస్థితుల్లో దువ్వాడ ఫ్యామిలీ వారు ఎన్నికల సమయానికి ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనన్న టెన్షన్ వైసీపీ పెద్దలను వేధిస్తోందని పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు.